మనకిచ్చినది. మరి భూమి ఆకాశాలు సర్వ సృష్టిని మీకు ఇచ్చి వాటి మీద సర్వ హక్కులు మీకు ఆయన కలగచేసి ఆయన మిమ్మలను గొప్ప రాజులుగా గొప్ప స్థానాలలో ఈరోజు మీరు చేసిన అపరాధములకు శిక్ష విధించకుండా మీరు చేసిన దోషాలకు మీ మీదకి ఆ బాధ వేదన రాకుండా కరుణ కటాక్షములు మీ మీద ఉంచి మిమ్మలను మరలా గొప్ప వారిగా చేసి ఉన్నాడు అంటే మీరేం చేయాలి చెప్పండి. ఆయనకు కృతజ్ఞత తెలియపరిచే వారిలో మొదటి స్థానంలో ఉండాలి మీరు, మొదటి వ్యక్తిగా ఉండాలి మీరు. కనుక అలాంటి కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు కనుక ఆ రాజులందరినీ కూడా గొప్ప రాజులంట, భూమి మీద గొప్ప స్థానాలు కలగ చేసిన రాజులందరినీ కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి, ఒక్క నిమిషం కోపంలో కనుమరుగైపోయారు. ఒక్క క్షణము నీ ఆయుష్కాలము, నీ ఆలోచన, నీ బలం ఒక్క క్షణములోనే క్షీణించిపోద్ది. కనుక దేవుడు అంటున్నాడు గొప్ప గొప్ప రాజులు లయమైపోయారు. కనుక దేవుడు మీకు చేసిన మేళ్లకు కృతజ్ఞత లేని వారిని ఆ విధంగా చేశాడు. కృతజ్ఞత కలిగి ఉన్నవారు ఎప్పుడూ కూడా వారు సావరా అంటే వారు చనిపోతారు. కానీ బాధలు వేదనలతో సమస్యలతో కృంగి కృషించరు. కానీ వారికి దేవుడు మరణాన్ని ఇస్తాడు. కానీ వారు కుటుంబాలను ఫలభరితముగా వారు ఈ లోకాన్ని విడిచి ఒకవేళ మరణమే వచ్చినా వారి కుటుంబంలో ఆస్తిర్వాదాలే ఉంటాయి. కానీ బాధలు వేదనలు ఉండనే ఉండవు. దేవునికి సోద్రము హల్లెలూయ. ఈరోజు మనం అందరం కూడా ఆ స్థితిలో ఉండాలని, ఇది యెహోవా ఆశీర్వదించబడిన కుటుంబాలని, దేవునికి కృతజ్ఞత కలిగిన బిడ్డలని, వారిని గొప్ప స్థానములో దేవుడు ఉంచాలని ఆశిస్తే వారు ఏం చేస్తారు చెప్పండి, చెడ్డ వాటినే ప్రేమించారు, చెడ్డ ఆలోచనలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్ని మేళ్ళు చేసినా ఆపత్కాలములో నుండి వారిని తప్పించినా మరణ ఛాయల్లో నుండి కూడా కాపాడినా కృతజ్ఞత లేకుండా ప్రవర్తించారు. కనుక వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి, లాస్ట్కు శ్రమలకే అప్పగించాడు. కనుక అలాగూ మనము కాకుండా ప్రభు సన్నిధిలో మనము ఎలా ఉండాలి చెప్పండి. కీర్తుడిని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేమ్మో. ఇప్పుడు నీవు మృతుల లోకములో ఉన్నావు కనుక క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు, ఆయన నీతో మాట్లాడుచున్నాడు. అందుచేత నిద్రించుసున్న నీవు మేల్కొని మృతుల లోకములో నుండి లే, ఆ మత్తులో నుండి బయటికి రా, ఆ చీకటిలో నుండి నీవు బయటికి రా, ఆ అంధకార క్రియలలో నుండి నీవు బయటికి రా అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే నీ స్థితి నిన్ను రక్షించిన దేవుడు నీ స్థితిని చూస్తే నువ్వు ఎక్కడున్నావు చెప్పండి, ఉండవలసిన స్థానములో లేవు, శపించబడిన వారి స్థానములో కనపడుతున్నావు నీ ఆలోచనలో నీవు. కనుక దేవుడు అంటున్నాడు నీవు మృతుల లోకములోనికి ఉండటానికి కాదు, నా కుమారుడా నిన్ను రక్షించింది, నీకు మేలు చేసింది, నీకు మేలు అనేక తరాల వరకు ఆశీర్వాదంగా ఉండాలని
నిన్ను ఆశీర్వదించి నిన్ను సజీవుడిగా నిలబెట్టా. కనుక నీవు ఎలా ఉన్నావు చెప్పండి. మృతుల లోకములో ఉన్నావు కనుక ఇప్పుడు నీవు అంటున్నాడు, లే, క్రీస్తు నీ మీద ప్రకాశించటానికి సిద్ధముగా ఉన్నాడు. మరలా నిన్ను దర్శించటానికి, మరలా నీలో ఉన్న అవిధేయత క్రియలు పోగొట్టడానికి, నిన్ను నీ మీద చూడండి. ఏబు గ్రంథము 29:3 చూడండి. ఏబు గ్రంథము అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజస్సు వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని తిరుగులాడుచుంటిని. ఆయన ఏమంటున్నారు చెప్పండి. అప్పుడు ఆయన దీపము లెగిస్తే ఆ పాపపు స్వభావాల్లో నుంచి, పాపపు క్రియలలో నుంచి, ఆ మృతుల లోకములో నుండి నీవు బయటికి వస్తే దేవుడు ఏమన్నారు చెప్పండి, ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. తల మీద పెట్టబడి ఉంటుంది. బొగ్గు గనుల్లో చేసేవారికి, చీకటిలో సొరంగాల్లో చేసేవారికి ఏముంటాయి తెలుసా, నెత్తి మీద లైట్లు ఉంటాయి. ఎందుకు ఉంటాయి చెప్పండి. వారు వెళ్ళేది చీకటిలో, వారి మీద ఉన్న లైట్ వారికి కాంతినిస్తూ ఉంటుంది. కనుక ఆ కాంతిలో వారు అన్ని పనులు చేయగలుగుతారు. అలాగూ దేవుడు అంటున్నాడు, దేవుడు నీ మీద ప్రకాశించనై ఉన్నాడు. నీలో ఉన్న అంధకార క్రియలు నీవు విడిచిపెడితే క్రీస్తు నీ మీద ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి, ప్రకాశించగా నీ తలపైన ప్రకాశించెను. తలపైన దీపం వస్తుంది, వెలుగు ప్రకాశిస్తుంది. చీకటిలో నడవు నీవు అప్పుడు. చీకటి క్రియలు నిన్ను, ఎందుకంటే నిన్ను ఎన్నడూ కూడా నీ దగ్గరకు రావు. చీకటి తలంపులు నీ దగ్గరకు రాని రావు. కనుక దేవుడు అంటున్నాడు, లే, దేవుని సన్నిధిలో నిలబడటానికి నిన్ను సిద్ధపరచుకో. క్రీస్తు నీ మీద ఇప్పుడు ప్రకాశించనై ఉన్నాడు. నీ తలపైన దీపము ప్రకాశించనై ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు అనేకులకు ఎలా కనపడతావు చెప్పండి. అంధకారములో ఉన్న చీకటి క్రియ, చీకటి శక్తులకు వెలుగు సంబంధిగా కనపడతావు. ఇక అన్యాయం, అక్రమ, అవినీతి నీ దగ్గరకు రాని రాదు. ఎందుకంటే నీలో ఆ నీతి క్రియలు వెలుగుతూ ఉన్నాయి. కనుక నీవు ప్రకాశమానముగా, దేవుని యొక్క ప్రకాశమానమైన మరి శక్తిని కలిగి ఉన్నావు. కనుక నీ దగ్గర ఏముంటుంది చెప్పండి, సమాధానం, సంతోషం, ఆనందం, అనేక రకాలైన ఫలాలు నీలో ఉంటాయి. కనుకనే దేవుడు అంటున్నాడు, క్రీస్తు నీ మీద ప్రకాశించనయ్యే ఉన్నాడు. కనుక నీవేం చేయాలి చెప్పండి. ఏబు గ్రంథము 22:27-28 చూడండి. నీవు ఆయనకు ప్రార్థన చేయగా, ఆయన నీ మనవి ఆలకించును. ఆలకించును. నీ మ్రొక్కుబడులను నీవు చెల్లించదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గాలలో వెలుగు ప్రకాశించును. ఇక నీ మార్గాలలో చీకటి ఉండదు. నీ మార్గాలలో ఇక చీకటి కనపడదు. దేవుడే ఉన్నారు చెప్పండి. నీవు ఆయనకు ప్రార్థన చేయగా, ఆయన నీ మనవి ఆలకించి నీ మొక్కుబడులు చెల్లించు. ఒకవేళ యోచించి నీవు అడిగితే అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద నీకు వెలుగు ప్రకాశిస్తుంది. నీ మార్గాలలో ఇక వెలుగు ఉంటుంది.
నీవు మనస్సులో ఏదనుకుని ప్రభువా నేను ఇది చేయాలని అనుకుంటున్నానయ్యా, నేను ఇక నీ చిత్త ప్రకారముగా నడవాలని కోరుకుంటున్నానయ్యా, నా మార్గాలలో చీకటి అన్యాయాన్ని విడిచిపెడుతున్నానయ్యా, నా హృదయ అంతరంగాలలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని విడిచిపెడుతున్నానయ్యా, కనుక నన్ను క్షమించయా అని చెప్పి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీవు సాగిలపడి ప్రార్థన చేస్తావో దేవుడు అక్కడ అంటున్నాడు, ఆయన నీ మనవిని ఆలకిస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఇక నీవు తలపెట్టిన ప్రతి ఒక్క ఆలోచన నీ మార్గములలో ఇక ఆయన వెలుగుగా నిలబడతాడంట. నీ మార్గాలన్నీ ఇక వెలుగు మార్గంగా ఉంటాయి, చీకటి మార్గము వారికి ఎరుగనే ఎరుగరు. చీకటి అంటే ఏంటి చెప్పండి? పాపం. చీకటి పాపము వెలుగు లోకములోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక వారు చీకటినే ప్రేమిస్తున్నారు. వెలుగు వారి యొద్దకు వచ్చి మాట్లాడుతున్నా, వారిని మరి వెలుగులో నింపడానికి శక్తిని అనుగ్రహిస్తున్నా, వారేం చేస్తున్నారు చెప్పండి? వెలుగు మార్గాన్ని వారు విసర్జిస్తున్నారంట. కనుకని వెలుగు లోకములో ఉన్నది కానీ వారు చీకటినే ఎమ్మడిస్తున్నారు. చీకటి ఆలోచనలే. దేవుని మందిరానికి వెళ్ళినా మంచి ఆలోచనలు రావటంలా, దేవుని సన్నిధిలో ఎన్ని బాధలు పడినా ఎన్ని శ్రమల్లో నిన్ను కాపాడినా మంచి ఆలోచన నీలో రానే రావటలేదు. మరలా ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ చీకటి మార్గాన్ని వారు వెతుకుతూ ఉన్నారు. కనుక దేవుడు వారి విషయంలో బాధపడుతున్నాడు. కనుకనే దేవుడు అలాంటి వారందరినీ లేండి, మీ మీద ఇప్పుడు వెలుగు ప్రకాశించనయ్యే ఉన్నది. ఎంతకాలం ఆ మృతుల లోకములో ఉంటావు, ఆ చీకటిలో ఉంటావు, ఆ అంధకార క్రియలలో ఉంటావు, వెలుగు నీ మీద ఇప్పుడు నేను ప్రకాశింపచేయనై ఉన్నాను. నీ తలపైన ఏమన్నారు చెప్పండి? దీపమును నేను పెట్టనై ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా నీ తలపైన ఇక దీపం ఉంటుంది. నీ తలపైన దీపం ఉంటే ఇక నీవు ఎన్నడూ కూడా నీ అడుగు జాడలు చీకటిలో పడనే పడవు. ఎందుకంటే సొరంగంలో వెళ్ళి వారు పనిచేసే వారికి ప్రతి ఒక్కరికి తల మీద లైట్ ఉంటుంది. ఆ లైట్లు లేకపోతే వారికి ఏది కనపడదు. కనుక వారు పనులన్నీ చక్కగా చేసి ఏ ప్రమాదము లేకుండా బయటికి మరలా రాగలుగుతారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, ద్వితీయోపదేశ కాండము 31:7-8 కూడా చూడండి. మరియు మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను నీ ముందర నడుచువాడు యెహోవా ఆయన నీకు తోడయ్యుండును. నీ ముందర నడుచువాడు యెహోవా నీకు తోడయ్యున్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ విడవడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయమొందకుమని ఇశ్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పాడు. యెహోషువా భయపడుతున్నాడు. యెహోషువా దిగులు పడమాకు, భయపడకుమా, ఎందుకంటే ఈ జనులను నడిపించడానికి దేవుడు నిన్ను కోరుకొని ఉన్నాడు. ఆ జనాలను మోషేనే నడిపించలేకపోయాడు. అయ్యా, ఈ వీరు ఒక్క మెంటాలిటీ కలిగిన వారు కదయ్యా, అనేక రకాలైన మెంటాలిటీలు కలిగిన వారు.
వారిని నడిపించాలంటే నాకు శక్తి సరిపద్దా? రకరకాలైన మెంటాలిటీ కలిగిన వారిని నీవే నడిపించలేకపోయావు కదా, కనుక ఈరోజు ఇది నాకు సాధ్యపడుద్దా? నేను ఈ ప్రజలను నడిపించగలనా? రకరకాలైన భావాలతో మేలు కలిగిన, మీ దేవుణ్ణి చూసిన, అనేక ఆశ్చర్య కార్యాలు చూసిన వారిలో ఉన్న ఆలోచనలే మారటలేదుగా ప్రభువా, వారిని నేను నడిపించగలనా? వారికి నేను నాయకుడుగా ఉండగలనా అని చెప్పి యెహోషువా ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ భయపడుతున్నాడు. ఇక యెహోషువా నడిపించే సమయం వచ్చింది. మోషే వెళ్ళిపోయే సమయము ఆసన్నమైనది, కనుక యెహోషువాకు బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తున్నాడు. కనుక ఈ రకరకాలైన మనుషులను నడిపించాలంటే నాకు శక్తి చాలదయ్యా, కనుక నేను భయపడుతున్నానయ్యా, నేను ఈ నాయకత్వాన్ని చేయలేనని చెప్పి యెహోషువా భయపడుతూ ఉండగా అక్కడ ఏమన్నారు చెప్పండి? దేవుడు ఏమన్నారు చెప్పండి? నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు నీ ముందర నడుచువాడు యెహోవా. నీ ముందర ఉండే దేవుడు ఉన్నాడు. నీకు నీ ముందర నడిచే దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? శక్తివంతమైన దేవుడు. కనుక నీవు భయపడవద్దు, ఇస్మయం అందవద్దు. దేవుడు ఏమన్నారు చెప్పండి? ఆయన నీకు తోడుగా, ఆయన నీకు తోడై ఉన్నాడు, కనుక నిన్ను విడువడు. ఆయన నీవు ఏ మాత్రం భయపడవద్దు, ఆయన నిన్ను విడవనే విడవడు, నిన్ను ఎడబాయడు. నిన్ను ఏ మాత్రము కూడా శ్రమలలో ఆయన నిన్ను విడవనే విడవడు, ఎడబాయడు. కనుక భయపడమాకు, విస్మయమందకమని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. నీ ముందర నడిచేది యెహోవా నీకు తోడయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నీవు సమస్తము చేయగలవు. ఆయన ఇశ్రాయేలీయులను ఏ రీతిగా నడిపించాడు చెప్పండి? నెహెమియా గ్రంథం 9:12 చూడండి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవు రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గములో వెలుగునిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడవు అయి ఉండి వారిని తోడుకొని పోయావయ్యా. వారికి నీవు అరణ్య మార్గములో, అలాగునే సముద్ర మార్గములో నీవు వారికి పగలు వెలుగు స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి నీ ప్రజలను నీవు నడిపించావయ్యా. కనుక అలాంటి శక్తివంతుడు ఈరోజు యెహోషువా, నువ్వు భయపడవద్దు, అలాంటి దేవుడు ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆయన చీకటి కలగ చేయువాడు, వెలుగును కూడా కలగ చేసే దేవుడు. కనుక ఆయన నిన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. కనుక ఆయన నిన్ను నడిపిస్తున్నాడు, నీకు ముందుగా ఉన్నాడు. యెహోషువా నీవు భయపడవద్దు, ఈ జనులను నీవు, ఎందుకంటే వారి ముందర నీ దేవుడు ఉన్నాడు కనుక వారితో, వారు ఏ యొక్క దేవుని మాట చెబుతారో ఆ మాటలే వారికి తెలియచేసి నీవు నడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నీ దేవుడు నీకు వెలుగయ్యి ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. కనుక ఆ మార్గాలలో మీరు నడవమని అక్కడ దేవుడు యెహోషువాకు తెలియపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, దేవుని శక్తిని తెలియజేస్తున్నాడు. యెహోషువా నీవు భయపడవద్దు, నీ ముందు నడిచే దేవుడు ఎంతో శక్తివంతుడైన వాడు. నీ ప్రజలందరికీ కూడా ఆయన వెలుగు, చీకటిని కలగచేసే దేవుడు కనుక పగలు వెలుగుగాను, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రము,
హల్లెలూయా. చూడండి ఆదికాండము 35వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. యాకోబు తన ఇంటి వారిని, తన యొద్దనున్న వారందరి, తన యొద్దనున్న వారి అందరినీ కూడా, మీ యొద్దనున్న అన్యదేవతలను, మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని, మిమ్మలను మీరు శుద్ధిపరుచుకొనండి, మీ వస్త్రములను మార్చుకొనుడి, మీ వస్త్రాలు మీరు మార్చుకొనండి, మనము లెగిసి బేతేలునకు వెళ్ళదము, నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళుచున్న మార్గమున నాకు తోడయ్యున్న దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. అక్కడ ఏమన్నాడు చెప్పండి. యాకోబు తన ఇంటి వారి అందరినీ కూడా, తన యొద్దనున్న వారందరితో కూడా మాట్లాడుతున్నాడు. మీ దగ్గరున్న అన్య దేవతలను మీరు పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని, మీ దగ్గరున్న హేయమైన వస్తువులు పారవేసి, మీ దగ్గరున్న మరి దేవునికి ఇష్టము లేని చీకట క్రియలను వదిలివేసి, అక్కడ అంటున్నాడు యాకోబు, ఇప్పుడు దేవుని మందిరానికి వెళదాం, రండి, మన అందరము కూడా ఆయన సన్నిధిలో పరిశుద్ధపరుచుకొని, ఆయన నన్ను మార్గంలో నడిపించి నాకు తోడయ్యున్న దేవుని సన్నిధిలో బలిపీఠాన్ని కట్టదాం. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో వెళదాం, మిమ్మలను మీరు పరిశుద్ధపరుచుకొనండి. మీకు దేవుడు తోడయ్యున్నాడు కనుక ఆ దేవుడు నన్ను, నాకు శ్రమ కాలములో నాకు తోడయ్యుండి నన్ను నడిపించిన దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నాకు తోడుగా ఉండి నన్ను నడిపించిన దేవుడు, ఈరోజు ఆయన సన్నిధిలో మనం అందరము కూడా ఆయనకు బలులు అర్పించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రండి, ఈరోజు అన్యుల ఆశారముతో చీకటి క్రియలతో మన కుటుంబాలను మనం పాడు చేసుకుని ఉన్నాం. కనుక మన దేవుడు మన మీద ఈరోజు ప్రకాశించనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యాకోబు వంశస్థులను ఆయన అంటున్నాడు, యాకోబు వంశస్థులారా, ఇప్పుడు యెహోవా వెలుగులో మనము నడుచుకుందాం, అన్యుల ఆశారాలు తీసివేద్దాం, చీకటి తలంపుల్లో నుంచి బయటకు వద్దాం, లోకములో మాయలలో ఉన్న చిక్కుబడి ఉన్న మాయ సంప్రదాయాలన్నీ కూడా విసర్జించి మనలను మనం పరిశుద్ధపరుచుకుందాం. శ్రమ కాలములు, వేదన కాలములు దేవుడు నాకు తోడయ్యున్న దేవుడు, ఈరోజు మీకు కూడా తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనము ఏ విషయంలో కూడా భయపడన అవసరం లేదు అని చెప్పి అక్కడ యాకోబు వారికి ఏం చేస్తున్నాడు చెప్పండి, పరిశుద్ధ పరుచుకొనమంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మన దేవుడు ఎంతో శక్తివంతుడు. చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం చూడండి. అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్యన ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనక మునుపు వెలుగు మీకు ఉండగానే నడవండి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. కనుక దేవుడే ఉన్నారు చెప్పండి, వెలుగు మీ మధ్యలో ఇంకా కొంతకాలమే ఉంటుంది. కనుక ఈ వెలుగు, ఈ కృపకాలం ఇంకా మన మధ్యలో కొంతకాలమే ఉంటుంది. కనుక దేవుడు అంటున్నాడు, వెలుగు ఉండగానే మీరు వెలుగునందు మీరు నడుచుకునండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక వెలుగు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు వెలుగు మన మీద ప్రకాశించుతున్నది. నా శ్రమలో, నా వేదనలో నడిచిన, నన్ను కాపాడిన దేవుడు, ఈరోజు మనం అన్యుల ఆశారాల్లో చీకటిలో జీవిస్తున్న మనలను కాపాడటానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఈరోజు మనలను మనము పరిశుద్ధ పరుచుకుందాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ
యాకోబు కొద్దిగా జనము కలిగిన వాడు కనుక దేవుడు తన సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుడు అంటున్నాడు, నీ వెళ్ళి బేతేలుకు వెళ్ళి నాకు నీవు మొక్కుబడులు ఏవేవి మరి మొక్కుకొని ఉన్నావో వాటిని నీవు నాకు చెల్లించమని చెప్పినప్పుడు యాకోబు ఈ లోక మాయలో ఈ లోక ధనయామోహాలలో మత్తుడై ఆ చీకటి ప్రపంచములో మరి తను పడి ఉన్నప్పుడు తన మీదకి శ్రమలు బయటికి అతని మీదకి వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితిలో దేవునికి మొరపెట్టాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి నీవు ఈరోజు ఈ యొక్క అన్యుల ఆశారములో నుంచి బయటికి రా, ఈ చీకటిలో నుండి నువ్వు బయటికి రా, దేవుడు నిన్ను తోడుగా నిన్ను నడిపిస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు వెలుగు ఇంకా లోకములో కొంతకాలము మాత్రమే ఉండును కనుక వెలుగు ఉండగానే నీవు వెలుగునందు విశ్వాసము ఉంచు అని దేవుడు అక్కడ హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు. కనుక యాకోబు ఏం చేశాడు చెప్పండి, తక్షణమే తన కుటుంబాన్ని పరిశుద్ధపరుచుకున్నాడు, తన బిడ్డలందరినీ కూడా పరిశుద్ధపరుచుకున్నాడు. దేవుడు ఏ స్థలములో తనకు మేలు చేశాడో, ఏ స్థలములో తనకు వాగ్దానము చేసి ఏ స్థలములో దేవుడు తన ఆదరించాడో అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో సాగిలపడి దేవునికి కృతజ్ఞత అర్పణలను అర్పించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆమోసు గ్రంథం చూడండి 7:5 ప్రభువైన యెహోవా, ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు, యాకోబు కొద్ది జనము గలవాడు, జనము కలిగిన వాడు అతడు ఎలాగు నిలుచును, అతడు ఎలాగు నిలబడును, మానివేయమని అతనిని మానివేయమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా, ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చెను, అది జరగదని దేవుడు అతనికి సెలవిచ్చి ఉన్నాడు. అతని మీదికి ఆ కీడు రాదు, అతని కుటుంబం మీదకి ఆ శోధన రానే రాదు అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. ప్రభువా, యాకోబు కొద్దిగా జనము కలిగిన వాడయ్యా, చీకటి ప్రపంచంలో చీకటి ఆలోచనలోకి వెళ్ళిపోయాడయ్యా, కనుక నీ మాటను బట్టి నీవు సెలవివ్వగా తన్ను తాను పరిశుద్ధపరుచుకోవటానికి నీ బిడ్డకు బలమివ్వయా అని చెప్పి అక్కడ ప్రార్థన చేశాడు. అయ్యా, నేను కొద్దిగా జనము కలిగిన వాడినయ్యా, నన్ను కాపాడమని ప్రార్థన చేయగా దేవుడు అంటున్నాడు, ఈ లోకం మీదకి వచ్చిన కీడు యాకోబు కుటుంబం మీదకి రానే రాదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ వంశస్థులను నేను కాపాడతాను. యాకోబు ఎందుకంటే నాకు ప్రియుడు, నాకు ఇష్టమైన వాడు కనుక నేను అతన్ని పిలుచుకున్నాను, అతని చేతిని పట్టుకున్నాను, అతనిని నడిపించేవాడను నేనే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా.